అవధూతకు నిదర్శనం. పూండిస్వామి. మేమంతా బల్బులమైతే పూండిస్వామి ట్రాన్స్మీటర్ లాంటి వారు. అక్కడ స్విచ్ వేస్తే కానీ ఇక్కడ బల్బులు వెలగవు. ఈ మాటలన్నదెవరో కాదు, నడయాడే దైవమని వేలాది మందిచే ఆరాధింపబడే కంచి పెద్దస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. వారు శ్రీ పూండిస్వామి వారిని దర్శించడమే కాదు, ఎవరైనా వారిని దర్శించామని చెప్పినా పరమానంద భరితులవుతారు. అంతేకాదు, తాము కూడా శ్రీ పూండిస్వామి వారి అనుగ్రహం కొరకు ప్రార్థిస్తుంటామని అన్నారట. శ్రీ పూండిస్వామి వారిని గురించి అడిగితే వారా, వారు టాప్కే టాప్ అన్నారు శ్రీ జ్ఞానానందగిరి స్వామి. శ్రీ స్వామిని దర్శించిన ప్రముఖులలో శ్రీ శంకరానంద స్వామి, శ్రీ పూర్ణానంద స్వామి, శ్రీపాద స్వామి, శ్రీ కృపానంద వారియార్ మొదలైన వారు ఎందరో ఉన్నారు. శ్రీ పూండిస్వామి సుమారు 1935 ప్రాంతంలో తిరువన్నామలైకి 20 మైళ్ళ దూరంలో ఉన్న కలసపాక్కం గ్రామంలో ఉన్మత్తావస్థలో తిరుగుతూ కనిపించారు. ఆయన భారీ విగ్రహము, నడకలో టీవీ, చూచేవారికి ఆయన ఒక మాజీ మిలిటరీ అధికారిగా అనిపించేవారు. మొదట కలసపాక్కంలోని కాకంగలై పిల్లయార్ కోవెల్లోను, పాడుబడిన మసీదులోను, కొన్నాళ్ళు ద్రౌపదమ్మ కోవెలలోను, మరికొన్నాళ్ళు చెట్ల క్రింద రోడ్డు ప్రక్కన ఉంటూ ఉండేవారు. పైనుండి మోకాలి క్రింది దాకా కఫ్నీని పోలిన చొక్కా వేసుకునేవారు, దానిని తీసివేసేవారు కాదు. అది చినిగి శిథిలమైతే ఎవరైనా వేరే చొక్కా వేస్తే ఆ చినిగిన చొక్కాపైనే వేయించుకునేవారు, కానీ పాతది విడిచేవారు కాదు. ఆ చొక్కా జేబు నిండా పారవేసిన ఖాళీ సిగరెట్ పెట్టెలు, చెత్త కాగితాలు, సిగరెట్ పీకలు మొదలైన చెత్తంతా కుక్కునేవారు. ఎవరిని ఏమీ అడిగేవారు కాదు, అన్నం మంచినీళ్లతో సహా. ఎవరైనా పెడితే పసిబిడ్డకు మళ్ళే నోట్లో పెట్టి తినిపించవలసిందే, కానీ తనకై తాను చేతితో తినేవారు కాదు. ఎవరైనా సిగరెట్ నోట్లో పెట్టి వెలిగిస్తే పొగ పీల్చేవారు, తానుగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. స్నానం తైల సంస్కారం లేక వెంట్రుకలు జడకట్టి ఉండేవి, ఒళ్ళంతా మురికిగా ఉండి ఈగలు ముసురుతుండేవి, అయినా అవేమీ పట్టించుకునేవారు కాదు. నడవడం మొదలెడితే అలా మైళ్లకు మైళ్ళు నిలబడకుండా నడుస్తూనే ఉండేవారు. కూర్చుంటే వారాలు నెలలు, ఇక లేవనే లేవరు. మళ్ళీ ఏదో ప్రేరణ వచ్చి లేచారా, ఇక మళ్ళీ కూర్చోవడం ఎప్పటికో. ఆయన ఎప్పుడు కూర్చుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమి చెయ్యరో ఎవరికీ ఊహించడానికి సాధ్యమయ్యేది కాదు. ఆయన ఎవరో, ఆయన ఊరేమో, ఎక్కడి నుంచి వచ్చారో, కులమతాలు తల్లిదండ్రుల గురించిన వివరాలు ఎవరికీ తెలియవు. ఆయన భగవన్నామం స్మరిస్తుండగా కానీ, ఆధ్యాత్మిక ప్రసంగం చేయగా కానీ ఎవరూ చూడలేదు. మొదట కలసపాకం గ్రామస్తులు ఆయన్నొక పిచ్చివాడని అనుకున్నారు. ఒక విచిత్ర సంఘటన ద్వారా ఆయన పిచ్చివాడు కాదని, అవధూత స్థితిలో తిరుగుతున్న మహాసిద్ధపురుషుడని వారు గుర్తించారు. కలసపాకం ప్రక్కగా చెయ్యార్ అనే ఒక గొడ్డేరుంది. శ్రీస్వామి అప్పుడప్పుడు ఆ ఏట్లోని ఇసుకపై కూర్చుంటూ ఉండేవారు. కూర్చుంటే వారాలు తడబడి లేవకుండా కూర్చుని పోవడం స్వామివారికి సహజమేనని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎర్రటి ఎండకి కనకనకాగే ఆ ఇసుకలో మామూలుగా నడవడానికే కష్టం. అటువంటిది అంత ఎండలోనూ హాయిగా పండు వెన్నెట్లో పొరపు మీద కూర్చున్నట్లు కూర్చునేవారు. ఒకసారి పైన వర్షాలు పడి ఆ గొడ్డేరుకు హఠాత్తుగా వరద వచ్చింది. హఠాత్తుగా వరద రావడం, నీళ్లు లేకుండా హఠాత్తుగా తగ్గిపోవడం ఆ గొడ్డేటికి రివాజే. వరదకు ముందు ఏట్లో కూర్చొని ఉన్న స్వామిని చూచిన వారు పిచ్చిస్వామి వరదలో కొట్టుకుపోయాడని అనుకున్నారు. వరద తగ్గిన తరువాత చాలామంది గ్రామస్తులు స్వామి కూర్చున్న ప్రాంతాలలో చూడగా స్వామి శరీరమంతా ఇసుకలో కూరుకుపోయి తల మాత్రం పైకి కనిపిస్తూ ఉంది. ఇసుకంతా తోడేసిన తర్వాత స్వామి చక్కగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అంత వరదలో మునిగిపోయి కూడా ఆయన చెక్కు చెదరకుండా ఉండడం కల్లార చూచిన గ్రామస్తులకు ఆయన సామాన్యుడు కాడని, గొప్ప సిద్ధపురుషుడని తెలిసింది. ఈ సంఘటనతో స్వామి మహిమ క్రమంగా వ్యాపించడం ఆరంభించింది. ఈ సంఘటన వలనే స్వామిని ఆట్ర స్వామిగల్ అని పిలిచేవారు. తమిళంలో ఆట్ర్ అంటే నది, ఏరు అని అర్థం. బాబా గురువును గుర్తుకు తెచ్చే సద్గురువు. ఆ తరువాత
ఏటికి ప్రక్కనే ఉన్న శ్మశానం సమీపంలో స్వామి కోసం ఒక పందిరి వేశారు. సుమారు 3 సంవత్సరముల పాటు స్వామి ఎక్కువగా అక్కడే గడిపేవారు. ఆ గ్రామంలో ఉండే మాణిక్య నాయనార్ అనే అతనికి స్వర్ణయుగం పిచ్చి ఉండేది. అతడెందుకో స్వామికి బంగారం తయారు చేసే పద్ధతి తెలుసుననిపించి స్వామిని దానికోసం వేధించేవాడు. ఆ కోరిక మనసులో ఉంచుకొని రోజు స్వామికి భోజనం పెట్టేవాడు. కానీ స్వామి ఎప్పుడూ తనకు ఆ విషయం తెలియదని, బంగారం చేయాలనుకుని మానభంగం కాబోకు అని అనేవారు. వేచి వేచి ఆ వ్యక్తి నిరాశను తట్టుకొనలేక కోపంతో స్వామి మీద దౌర్జన్యం చేయబోయాడు. స్వామి మౌనంగా అక్కడి నుంచి లేచి ఆ ఊరికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పూండి వైపు సాగిపోయారు. ఈ సంఘటన 1960 ప్రాంతంలో జరిగింది. పూండిలో కూడా ఇలాగే తిరుగుతూ ఒకరోజు మెయిన్ రోడ్డు ప్రక్కన ఉండే ఒక ఇంటి అరుగుపై కూర్చున్నారు. అంతే, ఆ కూర్చోవడం 1978లో మహాసమాధి అయ్యేంత వరకు, అంటే సుమారు 18 సంవత్సరాలు ఆ అరుగు మీద నుండి లేవలేదు. శాస్త్రాల్లో చెప్పబడ్డ అజగరావస్థ అంటే ఏమిటో దానికి స్వామి సజీవ నిదర్శనం. కాఫీ కానీ, టీ కానీ, పండుగానీ, పలహారం కానీ నోటికందిస్తే సేవించేవారు. అలా ఎంతమంది ఎంత పెట్టినా తింటూనే ఉండేవారు. అంత పదార్థము ఆ కడుపులో ఏమయ్యేదో. అలాకాక ఏదైనా నైవేద్యం చేతికిస్తే అది అలానే ప్రక్కన పెట్టేసేవారు. ప్రసాదంగా తిరిగి ఎవరికీ ఇచ్చేవారు కాదు, దాన్నెవరూ తీసుకునేవారు కాదు. అలా ప్రోగైన నైవేద్యాలు స్వామి కూర్చున్న అరుగంతా ఆక్రమించడంతో ఆ వరండాలోనే ఉన్న మరో అరుగుపైన భక్తులు శ్రీ స్వామిని కూర్చోబెట్టారు. అప్పటికి ఆ నైవేద్యాలు రోజురోజుకి పెరిగి ఆ ఇంటి వరండానంతా నింపివేయడంతో ఆ ఇంటి యజమానులు ఆ ఇంటిని శ్రీ స్వామికే కైంకర్యం చేశారు. కానీ స్వామి మాత్రం ఆ ఇంట్లోకి ఎప్పుడూ అడుగు పెట్టలేదు, ఆ అరుగు వదలలేదు. అలా ఆ 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవు ఉన్న ఆ అరుగే శ్రీ స్వామికి స్థిర నివాసమయ్యింది. వచ్చిన నైవేద్యాలనంతా భక్తులు ఆ వరండా కానుకొని ఉన్న గదిలో వేసేవారు. అలా రోజు 100లాది భక్తులు సమర్పించే నివేదనలు, పండ్లు, ఆకులు, తినుబండారాలు, తదితరాలు ఆ గదిలోనే కుప్పలు తెప్పలుగా ఏళ్లు తరబడి పడుండేవి. కానీ చిత్రమేమిటంటే అవి ఎండకెండినట్లు ఎండిపోయేవే కానీ ఎప్పుడూ కుళ్ళి దుర్వాసన కొట్టేవి కావు. ఇక పడుకోండి స్వామి అని టైముకు భక్తులు పడుకోబెడితే పడుకుంటారు, మళ్ళీ లేచి కూర్చునడము అంతే. మరి కాలకృత్యాలో అన్నీ అక్కడే, పసిపిల్లాడికి మల్లే. భక్తులే ప్రతిరోజు శుభ్రం చేస్తారు, ఎవరైనా పలకరిస్తే పలుకుతారు, ఏదైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెబుతారు. ఎవరు ఎలా అడిగితే అలానే వస్తుంది జవాబు. అంటే చనువుగా అడిగితే చనువుగా, భయంతో భక్తితో అడిగితే గంభీరంగా, క్లుప్తంగా జవాబిచ్చేవారు. జీవన్ముక్తిని మనస్సు అద్దం వంటిదని, ఎవరు ఏ భావంతో వారిని సమీపించితే ఆ భావమే ఆయనలో ప్రతిబింబిస్తుందని శాస్త్రము. భగవాన్ రమణ మహర్షుల వంటి జ్ఞానులు చెప్పిన దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనను చూస్తుంటే అవధూత గీతలోనూ, అష్టావక్ర గీతలోనూ చెప్పబడిన అజగరావస్థ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. బ్రాహ్మీ స్థితి పొందిన బ్రహ్మవేత్త యొక్క శుద్ధ సత్వగుణం, అంటే ఏదైతే ఉన్నదో అదంతా తానే అయిన శుద్ధ చైతన్య స్థితి. దీర్ఘ తమస్సులాగా, అంటే అజ్ఞానం క్రియాశూన్యత్వంలాగా కనిపిస్తుందని బహుశా శాస్త్రాలు ఇందుకే చెప్పాయేమో. మెయిన్ రోడ్డు ప్రక్కనే కూర్చొని ఉన్న శ్రీ స్వామిని చూస్తుంటే జ్ఞానధనాన్ని వీధుల్లో రాసులుగా పోసుకొని అందరికీ పంచిపెట్టడానికే ఉన్నారా అనిపిస్తుంది. ఆయన దర్బారు ఎల్లవేళలా తెరిచి ఉండేది. ఆయనకు భక్తునికి మధ్య ఏ విధమైన అడ్డంకి అదుపూ లేదు. రోజు దర్శనానికి వచ్చే 100లాది మందిలో ఎవరు ఎందుకై ఆయన దర్శనానికి వచ్చారో, ఆయన నుండి వారు పొందిన అనుభవాలేమిటోనన్న విషయం సేకరించడం సాధ్యం కాదు. ఒకసారి శ్రీ సాయిబాబా తన గురువు వృత్తాంతం చెబుతూ, 12 సంవత్సరాలకు పైగా నా గురువును హృదయపూర్వకంగా సేవించాను. ఆయన సేవకై నాకు నేను విధించుకున్న కర్తవ్యం చాలా క్లిష్టమైనది. ఆయన తాను కూర్చున్న చోటు నుండి ఏ అవసరం కోసమూ లేచేవారు కాదు, మలమూత్ర విసర్జనకైనా సరే. అంతర్నిష్ఠుడైన ఆయనకు మనస్సు దేహము ఉన్నాయన్న సంగతి స్ఫురణకొచ్చేది కాదు. ఆ స్థితిలో ఆయన ఆహారం స్వీకరించడం, మలమూత్రాలు విసర్జించడం అక్కడే ఆయన కూర్చున్న చోటనే చేసేవారు.
నేను ఆయనకు ఆహారం తినిపించి ఆయన కూర్చున్న చోటును తుడిచి శుభ్రం చేసి ఆయన గుడ్డలు మార్చి సేవించేవాణ్ణి అన్నారు. శ్రీ పూండిస్వామి వారిని చూస్తుంటే శ్రీ సాయిబాబా చేసిన తమ గురువర్ణన స్ఫురణకు రాకమన్నదు. దానికి తగినట్లే ఒక సాయి భక్తుడు శ్రీ స్వామికి బాబా ఫోటో చూపించగా, "శ్రీ సాయిబాబానా, ఆయన చాలా గుణవంతుడు, పూజించుకో" అని అన్నారు స్వామి వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో. శ్రీ స్వామి ఇక 3 రోజులలో సమాధి అవుతారనగా తనను నిరంతరం సేవించుకునే భక్తుడు శ్రీ సుబ్రహ్మణ్యంతో, "తాను ఉత్తరాదికి పోయి చేయవలసిన పనులు పూర్తి చేసుకుని చెప్పవలసిన వారికి చెప్పి ఆ పైన వచ్చి పూండిలోనే ఉండిపోతానని అన్నారు. 2 రోజుల తర్వాత తాము చెప్పవలసిన 18 మంది సిద్ధపురుషులకు చెప్పి వచ్చానని శ్రీ సుబ్రహ్మణ్యంతో అన్నారట. ఆ మరుసటి రోజు అంటే 1978 అక్టోబర్ 27వ తేదీ ఉదయం 9 గంటల వరకు మామూలుగానే ఉన్న స్వామికి శ్వాస క్రమంగా తగ్గుతూ వచ్చింది. సుమారు 15 నిమిషముల తర్వాత శ్రీ స్వామి ప్రశాంతంగా దేహాన్ని విసర్జించారు. అప్పటి వరకు వర్షపు ఛాయలు ఏమీ లేకపోయినా స్వామి మహాసమాధి చెందిన కొద్దిసేపటికి మొబ్బులు పట్టి భారీ వర్షం ప్రారంభమై 3 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షం వల్ల ఆ 3 రోజులు స్వామి దేహాన్ని సమాధి చేసేందుకు వీలు కాలేదు. కానీ శ్రీ స్వామి సమాధి అయిన రోజు రాత్రి రేడియోలో ఆయన మరణవార్త విని దూరాన ఉన్న భక్తులు కూడా పూండి వచ్చి ఆ 3 రోజులలో స్వామి దివ్యదేహాన్ని కడసారి దర్శించుకునేందుకు వీలు కలిగింది. తర్వాత శ్రీ స్వామిని వారు కూర్చున్న అరుగు సమీపంలోనే ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. 3 రోజుల పాటు ఉన్నా స్వామి దేహం చెడలేదు, వాసన కొట్టలేదు, బిగుసుకొని పోలేదు. సజీవంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నదో 3 రోజుల తర్వాత అలానే జీవకళ ఉట్టిపడుతూ ఉన్నది. 1974లో శ్రీ పూండిస్వామి వారి సన్నిధిలో సుమారు 1 మాసం పాటు దీక్ష చేసుకునే భాగ్యం నాకు అంటే ఈ వ్యాస రచయితకు లభించింది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు వారిని దర్శించుకోవడం జరిగింది. అరుణాచలానికి అంటే తిరువన్నామలైకి చుట్టూ సుమారు 30 మైళ్ళ వ్యాసంలో ఉండే ప్రదేశాన్ని అరుణాచల తేజోమండలమని, ఆ మండలంలో ఎప్పుడూ ఎవరో ఒక జీవన్ముక్తులు సందేహంతో ఉంటారని పురాణ ప్రసిద్ధి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉవాచ. మరి ఈనాడు ఆ తేజోమండలంలో సశరీరులై ఉన్న ముక్త పురుషుడు ఎవరో.